హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట. మేము హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతూ ఉన్నాము. వాటర్ రైడ్స్ చేయడానికి అయితే మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అంతకంటే ముందు అది 1 o'clock ఉందని చెప్పేసి ఆలోపు ఒక వ్యూ పాయింట్ ఉంది. గోవాలో డోనా పావ్లా అనే బీచ్ అయితే ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అందరు ఫొటోస్ దిగడానికి అయితే వస్తారనమాట. అక్కడ సింగం మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. ప్లేస్ అనేది అంత బాగుంటుందన్నమాట. మీరు చూసినట్లయితే సూపర్గా ఉందండి. మాకైతే అసలు కళ్ళు సరిపోలేదు, చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి వెళ్ళాలని అనిపించలేదు. అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ పాయింట్, అయితే సూపర్గా నచ్చింది. కాకపోతే అక్కడ నుంచి మనము వెహికల్స్ దూరం పెట్టి మనం నడుచుకుంటూ రావాలన్నమాట. దగ్గర దగ్గర 1/2 kilometer అయితే నడవాలి. అయినా కూడా మేము నడిచినాం. ఇంకా రోజు ఎండేమీ కొట్టలేదండి. మాకు వెదర్ అయితే చాలా సపోర్ట్ చేసింది. పిల్లలైనా మేమైనా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. కొంచెం షాపింగ్ కూడా చేసినాం. ఇలా మొత్తానికైతే కొన్ని ఫొటోస్ తీసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ బోటు దగ్గరికి అయితే వచ్చేసినాం. అందులో ఎక్కినామన్నమాట. ఫుడ్ కూడా ఇందులోనే పెడతారు. ఫుల్గా ఆకలి అవుతుంది. కాకపోతే ఇంకొక 1 hour తర్వాత పెట్టారు. మేము వచ్చిన తర్వాత అందులోనే కోక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగొచ్చు మనకు అదే అమౌంట్లో. ఫుడ్ కూడా అందులోనే అన్నమాట, వాళ్ళే పెడతారు. కాకపోతే ఫుడ్ అయితే ఘోరంగా ఉంది. ఒక్క ముద్ద కూడా తినలేమన్నమాట, అంత ఘోరంగా ఉంది. ఏదో అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఇక్కడ పిల్లలు చూసారు కదా, ముందు చూసుకుంటూ బోట్ అనేది నడుస్తూ ఉందండి, మూవ్ అవుతూ ఉందన్నమాట. మీకు అక్కడ దూరం నుండి చూసినట్లయితే అక్కడ చేరుకోవాలి. చేరుకున్న తర్వాత వాటర్ రైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకు వెళ్ళే వరకు మాకైతే 1 hour పట్టింది. ఇంకా అందరు కూడా రావాలని చెప్పేసి వెయిట్ చేశారు. అది ఎంతమందికి ఉంటుందో అంతమంది రెండే వరకు ఇక్కడనే స్లోగా నడిపించుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూసారు కదా, పిల్లలు కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. మేమైతే కాసేపట్లో మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. ఇక్కడ మా శ్రీనికను చూసారు కదా, థ్రెడ్స్ బట్టి మా బాబు ఆడుతూ ఉన్నాడు. చిన్న పాప కదా, క్యూట్గా ఉన్నది. ఆమెను ఏడిపిద్దామని చూస్తుండు. చూసారు కదా ఎట్లున్నాయో థ్రెడ్స్, చాలా బాగున్నాయి కదా. అసలు మాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అట్లాంటివి అంటే. మొత్తానికైతే బోటు దగ్గరికి వచ్చేసింది. నాకైతే కొంచెం లోపల ఏదో భయం భయంగా ఉందన్నమాట. ఎంత స్పీడ్గా తీసుకుపోతారో ఏంటో అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా బనానా బోట్ అంట, ఇంకా వేరే వేరే రకాలుగా చెప్తూ ఉన్నారు, నేమ్స్ చెప్తూ ఉన్నారు. అసలు నేను ఎక్కుతానా, వాటిలలో తిరుగుతానా లేదా. మా బాబాయ్ అయితే భయపట్టిస్తూ ఉన్నాడు అనమాట, మమ్మీ నువ్వు ఎక్కలేవని చెప్పేసి. మొత్తం రివర్స్ అయిపోయింది సీను. నేనే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన, అస్సలు భయపడలేదు. నాకంటే మా పాపకి ధైర్యం ఎక్కువ లేండి, ఆమె అస్సలు భయపడదు. ఇట్లాంటివి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా రైడ్స్ చేసిన తర్వాత ఇక రిటర్న్ అయిపోతూ ఉన్నామన్నమాట. అందులో రిటర్న్ అయ్యేటప్పుడు బోరు కొట్టకుండా చాలా మంది డాన్సులు అయితే చేసారు. ఇంకా కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మాకు ఇక వెళ్ళేటప్పుడు బోర్ అనిపించింది, కానీ వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసినాం మంచిగా. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వస్తున్నాము. ఇది స్పెషల్ టెంపుల్ అండి, ముర్దేశ్వర్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వరల్డ్లో థర్డ్ ప్లేస్లో ఉన్న అతిపెద్ద శివయ్య అన్నమాట. చాలా పెద్దగా ఉంటాడు శివయ్య. పైకెత్తి చూస్తే కళ్ళకు సరిపోనంత హైట్ తోటి ఉంటాడు. పక్కనే బీచెస్ సౌండ్,
చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే, అసలు ఎంత సూపర్గా ఉందంటే నేను పక్కన కూడా బీచెస్ ఉన్నాయి, కాకపోతే ఆ బీచ్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, ఓన్లీ దర్శనం చేసుకుని వద్దామని అయితే వచ్చినామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇక మనం ఫొటోస్ దిగడం తప్పుతుందా చెప్పండి? మనం ఏది కానీ మెమొరబుల్గా ఉండాలంటే కొన్ని ఫొటోస్ అయితే దింపుకోవాలి కదా, అట్లని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చిన తర్వాత దింపుకున్నాము. ఇలా దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. ఇంకా మనము పక్కన వెళ్ళి ఆ శివయ్య దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ టెంపుల్ చూసి కదా ఎంత హైట్ తోటి ఉందో, అది ఎన్ని ఫ్లోర్లో నాకైతే తెలియదండి, అసలు ఫోటో తీయడానికి రావట్లేదు అంత హైట్ తోటి ఉంది. ఇప్పుడు శివయ్య దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది ఎంత బాగుందంటే అసలు నేను అసలు సినిమాలలో ఇంకా వీడియోలలో తప్ప ఇలా స్వయంగానైతే నా కళ్ళతో నేను చూడలేదన్నమాట. కళ్ళకు సరిపోనంత అందంగా ఉన్నాడన్నమాట ఈ శివయ్య అయితే. మొత్తం తిరిగి చూపించింది మా వారైతే. ఇక్కడ మెట్లెక్కి పోవాలన్నమాట. మెట్లు అయితే చాలా ఎక్కాలి, దగ్గర దగ్గర ఒక 150-200 మెట్ల దాకా ఎక్కాలన్నమాట. ఇక్కడ ఒక అవకాశం అయితే ఉందండి, మనము 18 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఈ వ్యూ అంతా చూడొచ్చు, ఈ దేవుణ్ణి చూడొచ్చు, ఆ వెనకాల ఆ సముద్రం అదంతా కూడా చూడొచ్చు అన్నమాట. కన్నుల పండుగ కనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఎక్కినామన్నమాట, వాళ్ళే లిఫ్ట్లో పంపిస్తారు మనల్ని. అక్కడ ఒక విండో ఉంటుంది, ఆ విండోలోకి వెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు. చూసారు కదా మా వారు విండోలోకి వెళ్ళే వీడియో తీసిండు. 18 ఫ్లోర్స్ దిగి మళ్ళీ కింద స్వయంగా శివయ్య దగ్గరికి వచ్చి చూద్దామని చెప్పేసి వస్తూ ఉన్నామండి. అదిగో ఆ పక్కన ఇవేనండి ఈ 18 ఫ్లోర్స్ అయితే, అందులోకి వెళ్ళే మేము చూసామన్నమాట ఈ శివయ్యని. మాకు అప్పుడైతే మొత్తం వ్యూ కనబడ్డది అనమాట, వెనకాలేముంది ముందేముంది అని. ఇక్కడైతే మొత్తం కొబ్బరి తోటలే ఉంటాయి, గ్రీనరీగా ఉంటుంది. కనబడితే వాటర్ లేకుంటే గ్రీనరీగా కొబ్బరి చెట్లే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక 150 దాకా మెట్లుంటాయండి, పైకి వెళ్ళాలి. అక్కడికి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అన్నమాట. కింద స్టోన్స్ కుచ్చుకుంటూ ఉన్నాయన్నమాట. మెట్లయితే చాలా ఎక్కాలి. అప్పటికి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పిల్లలైతే కొంచెం టైర్డ్ అయిపోయారు, అయినా కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళినాం పైకి. ఇంకా ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదండి, ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లోపల అసలు వీడియోస్ తీయనియరు, అట్లా నేను వీడియోస్ అయితే ఏమీ లోపల తీయలేదన్నమాట. ఇక్కడ మీకు చూపించిన దగ్గర ఏం అనట్లేదు, తీయనిచ్చారు, అందుకోసం అయితే తీసుకున్నా. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కదా, అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక హోటల్కి అయితే వచ్చినాం. ఆ మురుదేశ్వర్ టెంపుల్ పక్కనే ఉందండి ఇది, కొంచెం ఒక 50 మీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఈ హోటలు. చాలా నీట్గా ఉంది, పెద్ద హోటల్ అన్నమాట. అసలు తెలంగాణలో మన ఇంట్లో నేను ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తానో అట్లాంటి టేస్ట్ వచ్చింది. మన తెలంగాణ వంట తెలంగాణ వంటేనండి, ఎంతైనా కూడా వేరే స్టేట్కైనా ఎక్కడికైనా వెళ్తే మనం తినలేము ఉండలేము కూడా, ఒక వారం రోజులు కూడా ఉండలేము. మన సైడ్ అయితే అసలు ఎంత మంచి టేస్ట్ ఉంటాయో మనకే నచ్చుతాయి కదా. నాకు ఆ రోజు చాలా బాగా నచ్చింది. ఇడ్లీ అండ్ వడ తీసుకున్నా, మా పాప కూడా ఇడ్లీ అండ్ వడనే తీసుకున్నది. మా వారు అండ్ మా బాబ వచ్చేసి దోశ ఏమో తీసుకున్నారు. నాకు కరీంనగర్లో గీతా భవన్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది, సేమ్ యాజ్ టీజ్గా అదే టేస్ట్ వచ్చిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం. మురుదేశ్వర్ నుంచి మేము రిటర్న్ కావాలన్నమాట. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా కొన్ని టెంపుల్స్ చూద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం. వచ్చేటప్పుడు దారిలో మనకు ఉంటాయి కదా దగ్గర దగ్గర, అవన్నీ విజిట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము గోకర్ణ అయితే వెళ్తున్నామండి, అక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయంట, ఇంకా బీచెస్ కూడా ఉంటాయంట. ఓం బీచ్ అనేది ఉంటుందంట ఒకటి, అది చాలా బాగుంటుందంట, దాన్ని కూడా చూసేసి వద్దామని అయితే అనుకుంటూ ఉన్నాము. తెలుస్తుంది, అట్లా తెలియదు.
ఊరు అయిపోయిందా వస్తానికి ఇప్పుడు మన దగ్గర అంత రోడ్ సైడ్ దగ్గర దగ్గర పొలాలలో కలిపోతారు శ్రీకాంత్. అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో 2 వరకు లంచ్ అయితే చేసాం. ఇట్లీ గోకర్ణ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, బీచెస్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.